కొండా సురేఖ అనుచరుడు నవీన్ రాజ్ గన్మెన్లను తొలగించారు అధికారులు. నవీన్ రాజ్ కు ఇద్దరు గన్మెన్లు ఉండగా వారిని తొలగించి హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2 రోజుల క్రితం ఓ సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా నవీన్ రాజ్ పై ప్రజాప్రతినిధుల నుంచి వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో నవీన్ రాజ్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక మేరకు చర్యలు తీసుకుని నవీన్ రాజ్ గన్మెన్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక కొండా సురేఖ అనుచరుడు నవీన్ రాజ్ గన్మెన్లను తొలగించారు అధికారులు. నవీన్ రాజ్ కు ఇద్దరు గన్మెన్లు ఉండగా వారిని తొలగించి హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2 రోజుల క్రితం ఓ సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా నవీన్ రాజ్ పై ప్రజాప్రతినిధుల నుంచి వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో నవీన్ రాజ్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక మేరకు చర్యలు తీసుకుని నవీన్ రాజ్ గన్మెన్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక కొండా సురేఖ అనుచరుడు నవీన్ రాజ్ గన్మెన్లను తొలగించారు అధికారులు. నవీన్ రాజ్ కు ఇద్దరు గన్మెన్లు ఉండగా వారిని తొలగించి హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2 రోజుల క్రితం ఓ సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా నవీన్ రాజ్ పై ప్రజాప్రతినిధుల నుంచి వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో నవీన్ రాజ్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక మేరకు చర్యలు తీసుకుని నవీన్ రాజ్ గన్మెన్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ దంపతులు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వారే కాదు, వారి అనుచరులు సైతము నిత్యం వివాదాలకు అడ్డాగా మారిపోయారు. కొండా దంపతుల ముఖ్య అనుచరుడైనటువంటి నవీన్ రాజు ఇటీవల అనేక సందర్భాలలో అటు పోలీసు ఉన్నతాధికారులతో ఏమో రాచమర్యాదలు చేసుకుంటూ కింది స్థాయి పోలీసులను పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం మాత్రము వివాదాలకు దారితీస్తుంది. మంత్రి కొండ సురేఖ పుట్టినరోజు సమయంలో కూడా బర్త్డే కేక్ కట్ చేయడానికి ఏసీబీలను పిలిచి ఏసీపీని అధికారికంగా కేక్ కట్ చేయడమే కాకుండా అక్కడ ఆ శాంతి భద్రతలకు వివిధ విఘాతం కలిగించేలాగా బాణాసంచ పేల్చి ఇద్దరు మహిళలకు రాఖీ పౌర్ణమి రోజున మహిళా పండుగ రోజున ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాల పాలయడానికి కారకుడయ్యాడు నవీన్ రాజ్. మరోవైపు ఇలాంటి నామినేటెడ్ పదవులు కానీ ఇలాంటి ప్రజాప్రతినిధిగా గెలవకున్నా కూడా గన్మెన్లను పెట్టుకుని మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం సమావేశం రోజున అక్కడికి వెళ్లి అక్కడ కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా అక్కడి కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ అధికారులు కానీ వ్యతిరేకించారు. 2 రోజుల క్రితము ఒక ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని మంత్రి సురేఖ ప్రారంభించే సమయంలో అక్కడికి ఎలాంటి హోదా లేకుండా మంత్రి పక్కకే నిలబడమే కాకుండా పక్కకు జరగండి అని చెప్పినటువంటి సిఐ సతీష్ పైన దురుసుగా ప్రవర్తించు, నువ్వెవరివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నా ఇలాకాలోకి వచ్చి నన్ను ప్రశ్నిస్తావా అంటూ కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి మిగతా అనుచర గణం కావచ్చు, మిగతా పోలీసు అధికారులు ఆ సిఐకి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. దీనిపైన ఇటు ఎస్బీ ఇంటెలిజెన్స్ వారు నివేదిక ఇవ్వడమే కాకుండా అటు సీఎం ఆఫీస్ కూడా ఈ యొక్క సందర్భాలను పంపించడంతో నేరుగా సీఎం కార్యాలయం నుంచి ఎవరు ఈ నవీన్ రాజ్ అంటూ కూడా నిఘా పెట్టి ఈ నవీన్ రాజ్ పైన ఎంక్వైరీ చేయడంతో వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అతనికి ఉన్నటువంటి ఇద్దరు గన్మెన్లను వెంటనే తొలగించాడు. రిమూవ్ చేసి వెంటనే కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ రోజు విధులు బంద్ చేసి కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. అయితే ఈ యొక్క గన్మెన్ల తొలగింపు తాత్కాలికంగా ఉంటుందా, దీర్ఘకాలికంగా ఉంటుందా అనేది మాత్రం కూడా మరొక రాజకీయ చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇటు కొండ సురేఖ మంత్రిగా ఉండి ఒక మహిళా సినిమా హీరోయిన్ సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఒకవైపు దుమారం నడుస్తున్న తరుణంలో తన అనుచరులు కూడా అదే తీరుతోటి ఇలా అనుచిత ప్రవర్తనతోటి అటు పోలీసు అధికారులను ఇటు ప్రజలను అటు ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ కూడా ఒక రాజకీయ చర్చ సాగుతున్న తరుణంలో ఈ యొక్క పోలీస్ కమిషనర్ గన్మెన్లను రివర్స్ తీసుకోవడం అయితే ఒక
చర్చనే అంశం అయింది సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.